ఏ రాజు చాలకొచ్చావు చాలా రోజుల తర్వాత మా వాడు చూడటానికి ఎక్స్పీరియన్స్ లా కనిపిస్తాడు, కానీ చాలా ఫ్రెష్. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నా గురించి నీకు తెలియదా? నీ గురించి తెలుసు అనుకో, కానీ చెప్పడం నా బాధ్యత కదా. పెద్ద బాధ్యత గలవాడివి, తోడుంటావా ఏంటి? కొద్ది తల్లి, మా వాణి చూసుకో. అరే నరసింహ, అలాడించరా సరేనా? ఓకే రైట్. రాజు ఉండరా, రా, కంగారు పడకు. జీవితాంతం కాదు, ఒక్క రాత్రికి మాత్రమే. ఏంటా సిగ్గు, నువ్వేం ఆడపిల్లవు కాదుగా, రా. ఒరే మల్లేషు, మనోడు ఏమో అనుకున్నా గానీ రాత్రంతా జాగారం చేయించాడు రా. నీకెవడు చెప్పారా? పంకజం చెప్పింది. రే, వాడేదో ఇరగదీస్తే నీకేం రానందం? ఒరా, చేసేవాడికంటే చూసేవాడికి ఆనందం ఎక్కువ. రే ఏంట్రా నా గురించి కామెంట్ చేస్తున్నావు? రే, నా గురించి కామెంట్ చేసిన చంపేద్దాం అనుకున్నా, కానీ నా సలహా ఇచ్చి బయటపడేసినందుకు నిన్ను వదిలేస్తున్నా. ఓ అరే మామా, నువ్వు మామూలుడి కాదురా, రాత్రంతా అరిపించామంటగా. రేరే పోరా. రే, అక్కడ అంతా దుమ్ము దులిపినవి, నీ భార్య విషయంలో మాత్రం ఏంట్రా ఇలా జరుగుతుంది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కావడానికి ఏముందిరా, ఆవిడెప్పుడు పూజలు వ్రతాలు అంటుముట్టు అంటుంటే మైకం మాత్రం వస్తుంది. అది సరేరా, ఇప్పుడు నేను చేయమంటావు? ఫుల్గా తాగి ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత మ్యాటర్ ఆ మందు మాతలే చూసుకుంటుంది. నేను చెప్పినట్టు చెయ్యి, నీ లైఫే ఫుల్గా మారిపోద్దా. నువ్వు చెప్పినట్టు చేయమంటావా? అంతేరా. లక్ష్మక్క, నందిని ఏది గుడికెళ్ళిందకిలా? ఏంటి, నందిని గుడికెళ్ళిందా? ఏ గుడికి? పైనున్న అమ్మవారి గుడి. పైనున్న అమ్మవారి గుడికా? సరే సరే.